హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ చాలామందికి చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది. కేవలం చెట్లతోనే మనం నరకానికి వెళ్తాం, కేవలం చెట్లతోనే మనం ఐశ్వర్యవంతులవ్వచ్చు, కేవలం చెట్లతో మనం స్వర్గానికి వెళ్ళొచ్చు. చెట్లతో శత్రువులు పెరుగుతారు, చెట్లతో మనకు దుఃఖం కలుగుతుంది, చెట్లతో పూర్తి ధన నష్టం కలుగుతుంది. ఏ చెట్లు మనం ఇంట్లో పెంచుకోవచ్చు, ఏ చెట్లు మన ప్రహరీ లోపల పెంచుకోవచ్చు, ప్రహరీ బయట పెంచుకోవచ్చు, ఎంత డిస్టెన్స్లో పెంచుకోవాలి, సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో రూపంలో చెట్ల నియమాలు అనే అంశం మీద మీకు నేను తెలియజేయాలనుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే అసలు ఈ చెట్లకు సంబంధించిన నియమాలేంటి, చెట్ల నీడ మన ఇంట్లో పడొచ్చా లేదా ద్వారానికి ఆపోజిట్ ఉండొచ్చా లేదా ఒకవేళ ఇంట్లో ఎటువంటి చెట్లు పెంచవచ్చు, ఎటువంటి చెట్లు పెంచితే అవి చాలా ప్రమాదాన్ని తీసుకొని వస్తాయి, సో వీటన్నిటికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న సమాచారం. సో చాలామంది సబ్స్క్రైబర్స్ మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోసం చాలా రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలా వరకు నేను క్లియర్గా ఒక విషయం చెప్పాను, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా మీ పేరు, మీ అడ్రస్, మీ యొక్క లొకేషన్ మా వాట్సాప్ నంబర్కి మీరు పంపించాలి. మీరు డైరెక్ట్ కాల్ చేస్తే సాధ్యమైనంత వరకు మీకు రెస్పాన్స్ అనేది తొందరగా రాదు. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా అనుమానాలు ఉంటే కనుక మీరు డైరెక్ట్ యూట్యూబ్లో కామెంట్ పెట్టండి. ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే మాత్రం వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి. దీంతోపాటుగా చాలామంది సబ్స్క్రైబర్స్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కానీ గంట బొమ్మ యాక్టివేట్ చేసుకోలేదు. మరికొంతమంది సబ్స్క్రైబర్స్ కేవలం వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. సో మేము అందించే సమాచారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇటువంటి సమాచారం మీకు కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మను యాక్టివేట్ చేసుకుంటే మేము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఇమీడియట్లీ దాన్ని చూడొచ్చు. సో టాపిక్లోకి వెళ్దాం. సో మొట్టమొదటి టాపిక్, టోటల్ ఒక 8-10 టాపిక్స్ ఉంటాయి దీంట్లో. సో మొట్టమొదటి టాపిక్ ఏంటంటే ఇంట్లో మొక్కలు పెంచవచ్చా అనేది ఫస్ట్ టాపిక్. సో మన ఇంట్లో 100% మనం మొక్కలను పెంచుకోవచ్చు. అయితే ఒక కండిషన్ ఏముంటుందంటే మన యొక్క ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది ఉంది, చిన్నదంటే ఒక 30x30 ఉంది. మనం 30x30లో ఇల్లు కట్టేదే ఒక 20 or 22 feet మనం ఇల్లు కట్టుకుంటాం. సో మిగిలింది ఒక 8 feet, అంటే దక్షిణానికి ఒక 2 feet వదిలేసేసి ఉత్తరానికి ఒక 5-6 feet వదిలినా మోస్ట్లీ మీకు చెట్లు కానీ మొక్కలు కానీ పెంచుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సాధ్యమైనంత వరకు మన యొక్క ఇంటికి సంబంధించినంత వరకు, అంటే ఇంటి లోపల మొత్తం ఖాళీ స్థలం ఎంతైతే ఉందో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20x20 కట్టారు, లోపల ఖాళీ స్థలం 18x18 వచ్చింది. సో ఇంటి నుంచి 18 feet దూరంలో మీరు మొక్కలను పెంచుకోవచ్చు. ఇది ఒక కండిషన్. మన ప్రహరీ లోపల చెట్లను ఎట్టి పరిస్థితులలో కూడా పెంచకూడదు. మొక్కలను అంటే చిన్న చిన్న మొక్కల రూపంలో మీరు 100% పెంచుకోవచ్చు, అది కూడా మన ఇంటి నుంచి చాలా దూరంగానే ఉండాలి. ఎందుకంటే సాధ్యమైనంత వరకు మన యొక్క ఇంటికి సరౌండింగ్స్ అంటే కంప్లీట్ అట్లా చుట్టుకొలత మనం రౌండ్గా తిరిగి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా ఏ చెట్టు వృక్షము మొక్కలు తీసుకోకూడదు. సో అవి తీసుకోకుండా మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఆ మొక్కల ఎనర్జీ తీసుకోకుండా మన ఇంటి లోపలికి రావాల్సిన ఎనర్జీ మన ఇంటి లోపలికి రావాలంటే మన యొక్క ఇంటి గోడ ఏదైతే ఉంటుందో గోడ నుంచి కనీసం ఒక 10-15 feet, 20 feet దూరంలో ఉండాలి. ఒకవేళ మన ఇల్లు పెద్దది అనుకోండి, ఒక 50x50, 60x60 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 60x60లో మీరు 30x30 కట్టుకున్నారు, సో నార్త్లో ఒక 25 feet ఉంది, ఒక 20 feet తర్వాత ఒక 15 feet తర్వాత మీరు చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు. సో చాలామంది ప్రస్తుతం స్థలం లేక
ఒక 4 ఫీట్లు ఉంటే 4 ఫీట్ల లోపల కూడా వేసేసుకుంటున్నారు. అర్థమైందా మీకు? నార్త్లో కానీ లే అంటే ఉత్తరంలో కానీ, తూర్పులో కానీ, దక్షిణంలో కానీ, పడమరలో కానీ సాధ్యమైనంత వరకు ఇంటికి దగ్గరలో ఉండకూడదు అనేది ఒక నియమం. సో ఎటువంటి మొక్కలు పెంచవచ్చు, ఎటువంటి మొక్కలు పెంచొద్దు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్, కాంపౌండ్ లోపల చెట్లను పెంచవచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో కాంపౌండ్ లోపల పెద్ద పెద్ద చెట్లు ఎట్టి పరిస్థితులలో పెంచకూడదు. అంటే ఒక ఎకరం మాకు స్థలం ఉందండి పెంచుకోవచ్చా అంటే, మీ ఇంటికి కనీసం ఒక 40-50 ఫీట్ల దూరంలో అయితే మీరు పెంచుకోవచ్చు, ఇది ఒక కండిషన్. కానీ ఎటువంటి చెట్లు పెంచుకోవచ్చు అంటే దానికి కూడా ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, వేప చెట్టు మీరు పెంచుకోవచ్చు, మామిడి చెట్టు పెంచుకోవచ్చు, పున్నాగ వృక్షం పెంచుకోవచ్చు, అశోక చెట్టు పెంచుకోవచ్చు, కొబ్బరి చెట్టు పెంచుకోవచ్చు, ఫల వృక్షాలు పెంచుకోవచ్చు, పనస మంచిదే, పోక చెట్లు మంచివే, నారింజ మంచిదే, ద్రాక్ష మంచిదే. సో ఈ చెట్లన్నీ ఉండొచ్చు. అయితే కండిషన్ ఏంటంటే ఇంటికి దూరంగా ఉండాలి, కనీసం ఒక 50 ఫీట్లు, 60 ఫీట్లు, 70 ఫీట్ల దూరం అన్నమాట. ఎందుకంటే పెద్ద చెట్లు అన్నప్పుడు మనం నార్త్లో పెట్టుకున్నా, లేదంటే ఈస్ట్లో పెట్టుకున్నా, లేదంటే ఆగ్నేయంలో పెట్టుకున్నా, దక్షిణంలో పెట్టుకున్నా, మనకు వచ్చే పాజిటివ్ రేస్ లేదంటే కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ మనకు ఏ ప్రాంతంలో నుంచి అయితే వస్తాయో ఆ ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు ఇవి దాన్ని ఆపేస్తాయి. సో అట్లా చేయకుండా ఉండాలంటే చాలా దూరంగా మీరు ఏర్పాటు చేసుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇవి కొన్ని చెట్లు. నెక్స్ట్ మన ఇంటి లోపల అంటే కాంపౌండ్ లోపల పూల చెట్లు ఏమేమి పెంచుకుంటే చాలా మంచిది అంటే, సంపెంగ పెంచుకోవచ్చు, గులాబీ పెంచుకోవచ్చు, మల్లి, జాజి, మాలతి, పారిజాతం. సో ఇవి పెంచుకోవచ్చు. కానీ పారిజాతం అన్నప్పుడు ఇది దేవతా వృక్షం. సో ఇంటి కాంపౌండ్ దూరంగా అంటే చాలా పెద్ద స్థలం ఉంటే మీరు దూరంగా పెంచుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దేవతా వృక్షాలను చాలా పవిత్రంగా చూడాల్సి వస్తుంది. సో కొన్ని దేవతా వృక్షాలు ఎట్లా ఉంటాయంటే, మనం ఇంట్లో కన్నా గుడిలో పెంచుకుంటే గుడిలో పవిత్రత ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇల్లు అనేది సంసారానికి సంబంధించింది. సో ఈ సంసారానికి సంబంధించినలో మైల కావచ్చు, బట్టలే కావచ్చు, మనం అంటూ ముట్టే కావచ్చు. సో ఇటువంటి చెట్లను ముట్టుకున్నప్పుడు అవి మనకు రివర్స్గా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి కొన్ని పవిత్రమైన చెట్లను మనం పూజించాలంటే చాలా పవిత్రంగా చూసుకోవాలి. సో అది ఖచ్చితంగా మీరు నియమం గుర్తుంచుకోండి. నివాస యోగ్యమైన ఇండ్లు నెక్స్ట్ క్వశ్చన్. సో నివాస యోగ్యమైన ఇండ్లు అంటే ఏంటంటే, మీరు ఏదన్నా స్థలం కొనాలని అనుకున్నారు. సో అటువంటి స్థలంలో ఇప్పుడు చెప్పబోయే చెట్లు కనుక ఉన్నాయి అంటే, అంటే ఆ ఏరియాలో అట్లాంటి చెట్లు ఉన్నాయి, మీరు ఇప్పుడు ఈ స్థలం ఇక్కడ చూసాము, ఆ స్థలంలో కేవలం ఈ చెట్లు మొలిచిన ఆ స్థలం చాలా పవిత్రమైన స్థలం. అటువంటి స్థలంలో మీరు ఇల్లు కడితే అసలు 1 అన్నమాట. సో ఆ చెట్లు ఏంటి చూడండి, మారేడు చెట్టు, వేప చెట్టు, వావిలి చెట్టు, పిండితము, సప్తవర్ణి మామిడి. సో ఈ చెట్లు అక్కడ ఉన్నాయి అంటే, ఏదన్నా ఒక చెట్టు కానీ అన్ని చెట్లు కానీ ఉన్నాయి అంటే చాలా మంచి భూమి. అటువంటి స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఒక కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధిని నష్టం కలిగించేవి, ధన నాశనాన్ని కోరుకునేవి, దుఃఖాన్ని కలిగించేవి, ఇంట్లో ఆరోగ్యం దెబ్బతీసేవి, ఆడవాళ్లను దుఃఖించేలా చేసేవి ఏం చెట్లు ఉంటాయి? సో ఇవి ఇప్పుడు చెప్పబోయే చెట్లు చూడండి, పాలుగారే చెట్లు, మునగ, బొప్పాయి, గన్నేరు చెట్టు, చింత చెట్టు, జీడి మామిడి, ముళ్ళ చెట్లు, శత్రుభీతి, కుంకుడుకాయ, తానీకాయ, దానిమ్మ, తంగేడు, రేగు చెట్టు, అరటి చెట్టు, గజనిమ్మ, రావి చెట్టు, మేడి చెట్టు, జువ్వి చెట్టు, మారేడు చెట్టు, మోదుగ చెట్టు, కొడిష, కడిమి, పారిజాతము, దిరిసేన, కాంచనము, బురుగు చెట్టు,
సరళ చెట్టు, దేవదారు చెట్టు, పెద్ద ఉసిరి, వెలగ, పోగడ. సో ఈ చెట్లు గనక మన ఇంటి పరిసరాలలో ఉంటే కూడా ఇవి మీకు నష్టాన్ని ఖచ్చితంగా కలిగిస్తాయి. ఒకవేళ ఇట్లాంటి చెట్లు నిజంగా మాకు ఎంత డిస్టెన్స్లో ఉండాలి అంటే ఖచ్చితంగా డిస్టెన్స్ ఒక 100 ఫీట్ల దూరంలో ఉండాలి. సో 100 ఫీట్ల దూరం ఉంటే 100% మీకు దాని ప్రభావం అయితే ఉండదు. సో ఇట్లాంటి చెట్లు ఇప్పుడు చెప్పినవి సరిగ్గా చూడండి, రాసుకోండి. సో మీరు అబ్జర్వేషన్, చాలామందిని నేను అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఇంటి వాస్తు అని మనం అనుకుంటాం. ఇంటి లోపలనే మన దోషం ఉందా అంటే కేవలం ఒక చెట్టు వల్ల కూడా ఇల్లు నాశనం అవుతుంది అనేది శాస్త్రంలో రాయబడింది. సో ఒక చిన్న చెట్టు కూడా నష్టాన్ని కలిగిస్తుందంటే అసలు ఎంత కరెక్ట్గా ఉండాలి మనం చెట్ల విషయంలో కూడా మీరు ఆలోచించండి. సో నెక్స్ట్ టాపిక్, గౌరవాన్ని నశింపచేసే చెట్లు ఉన్నాయా? ఉన్నాయి. మన యొక్క గౌరవం నాశనం అవుతుంది అంటే దానికి గల చెట్లేంటి? ఆ చెట్లు ఏంటంటే నిమ్మకాయ చెట్టు, నేరేడు చెట్టు. ఈ రెండు చెట్లు గనక ఉంటే సమాజంలో మన పేరు ప్రతిష్టలు, లేదంటే చుట్టాల్లో పేరు ప్రతిష్టలు, ఫ్రెండ్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ పేరు ప్రతిష్టలు దెబ్బతినడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇట్లాంటి చెట్లు లేకుండా చూసుకోండి. నెక్స్ట్, శత్రు భయం కలిగిపించే చెట్లు. అంటే శత్రువు మనల్ని ఏం చేస్తాడు, మొన్న నేను కొట్లాడినా కదా వాడు ఏం చేస్తాడు, వాడు నా మీద కేసు పెట్టాడు, నన్ను చంపుతాడు, లేదంటే ఏదో ఒక భయం ఒక మనిషిని కంటిన్యూగా వెంటాడుతుంది అంటే ఈ కింద చెప్పబోయే చెట్లలో ఏదైనా ఒకటి ఉందా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కవేళ అట్లాంటివి ఉంటే దాన్ని ఇమీడియట్లీ తీసేసేయండి, కొంతవరకు ఈ సమస్య అనేది మీకు దూరం అయిపోయినట్టే. సో ఆ చెట్లు ఏంటి చూడండి. ఒకటి, తూర్పులో ఫలవృక్షాలు. అంటే ఫలవృక్షాలతో మనకు ఎందుకు సమస్య వస్తుంది అంటే ఫలవృక్షాలు మన ఇంటికి ఎంత దూరంలో ఉండాలి. నెక్స్ట్, పాలుగారే వృక్షాలు, ముళ్ళ పొదలు, ముళ్ళ చెట్లు ఇవి కనీసం మన ఇంటికి 100 అడుగుల దూరంలో, అంటే 100 ఫీట్ల దూరంలో ఉండాలి అనేది నియమం. సో ముళ్ళ పొదలు, చిన్న చిన్న ముళ్ళ చెట్లు మన ఇంటి పక్కన లేదంటే ఎదురో లేదంటే ఆ మూలకు, ఆగ్నేయ మూలకు, ఈశాన్య మూలకు బయట ఎండిపోయో ఏదో ఒక చెట్లు ఉంటూ ఉంటాయి. సో అటువంటి చెట్లు ఉంటే దాన్ని ఇమీడియట్లీ తీసేసేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో తీయడానికి కూడా కండిషన్ నేను లాస్ట్లో చెప్తాను మీకు. సో దాని తర్వాత, పడమరలో నీళ్లతో పుట్టే చెట్లు, ఇవన్నీ కూడా కనీసం మన ఇంటి నుంచి 100 అడుగుల సరౌండింగ్ వరకు ఉండకూడదు. సో సిటీలో వీటి యొక్క టెన్షన్ లేదు, మీరు పల్లెటూళ్ళలో అబ్జర్వ్ చేస్తే కనుక ఇంటి దగ్గర ఎట్లాంటి చెట్లు ఏర్పాటు ఎవ్వరు కూడా చేయరు. సో అన్నీ చాలా దూరంగా ఉంటాయి. అయితే మనకు అలోవబుల్ చెట్లు అవి కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చెట్లు నరకవచ్చా అనేది కండిషన్. సో చెట్లు నరకవచ్చా అంటే 100% చెట్లను నరకకూడదు. మనకు పురాతన కాలం మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చెట్లను ఋషి మహాత్ములు, దేవతలు కూడా పూజించేవాళ్ళు. సో మన భారతదేశం యొక్క పవిత్రత ఏంటంటే ప్రతి చెట్టును పూజించాల్సిందే, ఎందుకంటే ఆ చెట్టు వల్లనే మనిషి యొక్క మనుగడ ఉంది. మన యొక్క కార్బన్ డయాక్సైడ్ తీసుకొని అవి మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. కాబట్టి చెట్టుని ఖచ్చితంగా నరకవలసిన అవసరం ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. ఇందులో కండిషన్స్ ఏంటంటే జన్మ నక్షత్రములను అనుసరించి వృక్షములు ఏవైతే ఉంటాయో ఆ వృక్షాలను మీరు పూజించినట్లయితే అవి సర్వ శుభాలను మీకు కలిగిస్తాయి. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, జన్మ నక్షత్రానికి సంబంధించిన చెట్లు కొన్ని ఉంటాయి. సో ఆ చెట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా నరకకూడదు, ఇది కండిషన్. నెక్స్ట్, గృహానికి హాని జరగనంత కాలం, అంటే ఒక చెట్టు వల్ల ఒక గృహానికి హాని కలగడం లేదు అంటే అసలు మనం దాన్ని నరకకూడదు, ఇది కండిషన్. ఒకవేళ హాని కలుగుతుంది అంటే నరికే పరిస్థితి వస్తే ఎట్లా ఉంటుందంటే ఒక పురోహితుడిని మీరు సంప్రదించి
ఏ నియమాల ప్రకారం ఒక చెట్టును తీయాలి అది కనుక్కొని ఆ నియమాల ప్రకారం మాత్రమే మీరు తీయాలి ఒక చెట్టు తీస్తే 10 చెట్లు నాటడము 20 చెట్లు నాటడం 30 చెట్లు నాటడం అనేది ఉంటుంది సో ఈ నియమాన్ని మీరు తప్పనిసరిగా పాటించాలి సో దీని తర్వాత అత్యంత రహస్యమైన ఒక విషయం ఉంది ఆ విషయం ఏంటంటే కేవలం కొన్ని చెట్లు మనం పెంచితే నరకానికి పోకుండా ఈ చెట్లు కాపాడతాయి అట్లాంటి చెట్లు ఏమున్నాయి మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా సో అట్లాంటి చెట్లు ఏంటంటే చూడండి ఒకటి రావి చెట్టు ఒక రావి చెట్టు ఒక వేప చెట్టు ఒక మర్రి చెట్టు 10 చింత చెట్లు 3 వెలగ 3 మారేడు 3 ఉసిరి చెట్లు 5 మామిడి చెట్లు ఈ చెట్లను నాటిన మనుషుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నరకానికి పోడు స్వర్గానికే పోతాడు అనేది శాస్త్రం సో మీరు భవిష్యత్తులో నరకానికి పోవద్దు స్వర్గానికే పోవాలి అంటే కేవలం ఇప్పుడు చెప్పిన చెట్లను మీరు ఎక్కడైనా నాటండి సో ఈ చెట్లు పెరిగితే అసలు మీ లైఫ్ టర్న్ అయిపోతుంది అన్నమాట అర్థమైందా మీకు సో చాలా పవర్ఫుల్ దీని తర్వాత కండిషన్ చూడండి మన ఇంటికి దగ్గరలో ఎటువంటి చెట్లు పెంచితే మనకు బాగుంటుంది వాటి వల్ల మనకు సమస్య రాదు ఎందుకంటే అన్ని చెట్లు కూడా దూరం అనుకున్నాం కదా సో ఈ చెట్ల గురించి ఒకసారి చూడండి వేప మామిడి అశోక కొబ్బరి ద్రాక్ష నారింజ ఇవి మన ఇంటి దగ్గరలో పెంచుకోవచ్చు దగ్గర అంటే మన ఇంటికి పోటు లేకుండా ఉండాలి ఇంటిపై నీడ పడకుండా ఉండాలి ఇవి కండిషన్స్ అయితే తూర్పులో పెంచుకోవచ్చు లేదంటే దక్షిణంలో పెంచుకోవచ్చు ఉత్తరంలో పెంచుకోవచ్చు ఎక్కడ పెంచుకున్నా మనకు సర్వ విధాల శ్రేష్టమైనది ఏది అంటే కేవలం ఒక్క వేప చెట్టు మాత్రమే ఉదయం పూర్తిగా సూర్యరశ్మి నుంచి అత్యంత శక్తిని గ్రహించి ఆక్సిజన్ పర్సంటేజ్ మొత్తాన్ని గ్రహించి రాత్రిపూట దాని యొక్క ఆక్సిజన్ మొత్తాన్ని విడుదల చేస్తుంది సో ఎవరి ఇంటి దగ్గర అయితే ఈ వేప చెట్టు ఉందో ఎన్నో రకాల రోగాలు వాళ్లకు రావు సో చాలా శ్రేష్టవంతమైనది ఇది దీని తర్వాత మామిడి దాని తర్వాత అశోక చెట్లు వీటి నీడ మాత్రం ఇంటి మీద పడొద్దు ఇది ఒకటి జాగ్రత్త వహించండి నీడలకు సంబంధించి కూడా మీకు చెప్తాను నేను సో నెక్స్ట్ చూడండి ఏ చెట్ల నీడలు మన ఇంటిపై పడొచ్చు పడొద్దు సో సాధ్యమైనంతవరకు ఒకటే ఆన్సర్ ఇంటిపై నీడ ఎట్టి పరిస్థితుల్లో పడొద్దు ఎప్పటి వరకు పడొద్దు అంటే 3 జాముల కాలం వరకు పడొద్దు అంటాం సో 3 జాములు అంటే మొదటి జాము ఉదయం 6 నుంచి 9 రెండవ జాము 9 నుంచి 12 మూడవ జాము 12 నుంచి 3 గంటల వరకు సో ఎట్టి పరిస్థితులలో 3 గంటల లోపల మన ఇంటి పైన ఎట్టి పరిస్థితుల్లో ఏ చెట్టు నీడ పడకూడదు మన ఇంటిలో బావి ఉంటే బావిపై కూడా ఈ చెట్టు నీడ పడకూడదు బావి నీడ కూడా మన ఇంటి మీద పడకూడదు సో ఇవన్నీ కండిషన్స్ అర్థమైందా సో ఇవి కాకుండా మరి 3 గంటల తర్వాత పడొచ్చా పడొచ్చు ఎందుకంటే మనకు ఈ 3 గంటల కాలం వరకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది సో దీన్ని ఆపడం చేయొద్దు అందుకనే చెట్ల నీడ పడింది అంటే ఎనర్జీ తీసుకుంటుంది మీ ఇంట్లోకి రాదు అది ఎప్పుడైతే 3 తర్వాత 3 గంటలకు 4 గంటలకు ఇన్ఫ్రారెడ్ రేస్ ఎప్పుడైతే మీకు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తుంటాయి అటువంటి రేస్ వచ్చినప్పుడు దానికి చెట్లు అడ్డం ఉంటే ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ మొత్తాన్ని అవి తీసుకొని మీ ఇంటికి తగలకుండా ఆపేస్తుంది మీ ఇల్లు శక్తివంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ చెట్లే మీకు కాపాడతాయి సో ఇంటి లోపల పెడతామా అవుట్ సైడ్ అది గుర్తుంచుకోండి 3 తర్వాత ఓకేనా నెక్స్ట్ ఏ చెట్టు నీడ ఎంత దూరం వరకు ఎఫెక్ట్ చేస్తుంది చూడండి వెదురు చెట్టు నీడ
ఎక్కడైతే పడుతుందో ఆ పడిన దగ్గర నుంచి మూడింతలు అంటే ఒక 20 ఫీట్లు పడితే అక్కడ నుంచి 60 ఫీట్ల వరకు కూడా దాని ఎఫెక్ట్ మొత్తం ఉంటుంది, వెదురు చెట్ల ఎఫెక్ట్. దాని తర్వాత రావి చెట్టు, రావి చెట్టు ఒక 30 ఫీట్లు పడిందంటే 150 ఫీట్ల సరౌండింగ్లో దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అంతవరకు ఎవరిని ఉంటే చాలా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఉసిరి చెట్లు 6 రెట్లు దాని నీడ పడొద్దు. అర్థమైందా? ఉసిరి చెట్టు నీడ ఇంటి మీద కాదు నేను చెప్పేది, ఉసిరి చెట్టు మనకు ఒక 30 ఫీట్ల దూరంలో ఉంది, దాని నీడ ఎక్కడైతే పడుతుందో ఆ నీడ దగ్గర నుంచి మీకు 6 రెట్లు అనమాట. అంటే నీడ ఎంతుంది? ఒక 10 ఫీట్లు ఉంది, 10 ఫీట్లు ఇంటూ 6 రెట్లు అంటే 60 ఫీట్ల సరౌండింగ్లో మీకు సమస్య ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పూర్ణ చెట్టు 8 రెట్లు, దాని తర్వాత శివాలయానికి 8 రెట్ల దూరంలో ఉండాలి మనం. అర్థమైందా మీకు? నెక్స్ట్ కేవలం ఈ నీడలు పడితే చాలా కష్టాల పాలు అవుతారు. దాని తర్వాత ధనహాని, దారిద్ర్యము, సంతాన నష్టము, వంశ నష్టము వీటి వల్ల కలుగుతుంది. సో చెట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇది. దీని తర్వాత మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు మనం పెంచుకున్నా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ పూల మొక్కలు ఏంటి? ఆగ్నేయంలో రెడ్ కలర్కి సంబంధించిన ఏ పూలను కూడా అక్కడ పెంచరాదు. ఎందుకంటే అగ్నిస్థానంలో మీరు ఒకవేళ ఈ చెట్లను పెంచినట్లయితే అగ్నికి సంబంధించి ఏం చేస్తుందంటే ఆ ఏరియాలో ఒకవేళ రెడ్ కలర్ పుష్పం పూస్తే అక్కడ ఉన్న ఎనర్జీని మొత్తం తీసేసుకుంటుంది అది. సో ఆ ఎనర్జీ ఎక్కడ తీసుకుంటుంది అంటే మీ ఇంటికి వచ్చే ఎనర్జీని అది ఆపేస్తుంది అన్నమాట, అక్కడ మీ ఇంట్లోకి రాదు. కాబట్టి ఆగ్నేయంలో రెడ్ కలర్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. దాని తర్వాత ఎల్లో కలర్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గత వీడియోస్లో, ఎల్లో కలర్ అనేది భూమితత్వం. సో భూమితత్వానికి సంబంధించిన ఎల్లో కలర్ పూలు పూచేవి ఇంటికి చాలా దూరంలో ఉండాలి. ఓకేనా? దాని తర్వాత పంచరంగుల పూలు ప్రశాంతంగా మీరు పెంచుకోవచ్చు. ఏది పెంచుకున్నా నేను సింపుల్ చెప్పాను, కనీసం ఒక 20-30 ఫీట్ల దూరంలోనే చెట్లు పెంచితే 100 ఫీట్ల దూరం అని చెప్తున్నాను. కొన్ని చెట్లకు మాత్రమే పర్మిషన్ ఉంది, పనస చెట్టు, వేప చెట్టు, అశోక చెట్లు ఇట్లాంటివి కొన్ని చెప్పాను కదా. సో అటువంటి చెట్లు మనం నైరుతి వైపుగా పెట్టుకొని సాయంత్రం అంటే సూర్యాస్తమయ సమయంలో మన ఇంటి మీద ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ విధంగా మీరు సింపుల్గా అబ్జర్వేషన్ ఏం చేయండి, ఖచ్చితంగా ఏ చెట్టు నీడ మన ఇంటి మీద పడొద్దు. సో ఇది ఒక ఫస్ట్ కండిషన్. ఈ యొక్క కండిషన్ మీరు పాటించిన చాలా సంతోషం. సో మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఈ సమస్యలన్నింటికీ కారణం ఈ చెట్లు అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? చెట్ల గురించి ఏం చెప్తున్నారండి మీరు అనే మాట్లాడతారు మళ్ళీ కొంతమంది. సో శాస్త్రంలో రాసింది నేను మీకు చెప్పాను, పాటించడము లేదంటే పాటించకపోవడం అనేది మీ ఇష్టం, అది సంబంధం లేదు. అయితే ఏదైతే మనకు నియమాలు ఇచ్చారో ఆ నియమాలను మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో మీరందరూ సింపుల్గా ఇక్కడ నేను కొన్ని రకాల చెట్లు పెంచుకోవచ్చు అని చెప్పాను, కొన్ని దూరంగా అని చెప్పాను, కండిషన్ అంతే సింపుల్. సో వీటిని సాధ్యమైనంత వరకు మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మళ్ళీ దీని మీద నాకు ఎటువంటి క్వశ్చన్స్ వేయకూడదు, మళ్ళీ ఆ చెట్టు పెంచొచ్చా, ఈ చెట్లు పెంచొచ్చా, కొన్ని నియమాలు నేను చెప్పాను, పెంచకూడనివి నేను చెప్పాను, కొన్ని మంచి చెట్లు మనం పెంచుకోవచ్చు. దేవతా వృక్షాలను ఇంట్లో పెంచినట్లయితే తప్పనిసరిగా చాలా నియమం ప్రకారం ఉండాలి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.